शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। कार्तिक पुराणम पदकोंडव अध्यायम पदकोंडव रोज पारायणम प्रारंभम। राजोत्तमा तिरिगि चेप्पेदनु विनुमु, कार्तिक मासमंदु अविस पुव्वुतो हरिनि पूजिंचिन वानि पापमुलु नशिंचुनु, चांद्रायण व्रत फलमु पोंदुनु। कार्तिक मासमंदु गरिकतोनु कुशलतोनु हरिनि पूजिंचेवाडु पाप विमुक्तुडै वैकुंठमुनकु चेरुनु। कार्तिक मासमंदु चित्ररंगुलतो कूडिन वस्त्रमुलनु हरिकि समर्पिंचिनवाडु मोक्षमुनंदुनु। कार्तिक मासमंदु स्नानमाचरिंचि హరి సన్నిధిలో దీపమాలలను ఉంచువాడును, పురాణమును చెప్పువాడును, పురాణమును వినువాడును, పాపములన్నీ నశింపజేసుకొని పరమ పదమును పొందుదురు। ఈ విషయమై ఒక పూర్వ కథ గలదు, అది విను, అది విన్నంత మాత్రముననే పాపములు పోగును, ఆయురారోగ్యములను ఇచ్చును, బహు ఆశ్చర్యకరముగా నుండును, దానిని చెప్పద వినుము। కళింగ దేశమందు మందరుడు అని ఒక బ్రాహ్మణుడు గలడు, అతడు స్నాన సంధ్యా వందనాదులను విడిచిపెట్టినవాడై ఇతరులకు కూలి చేయుచూ ఉండేవాడు। అతనికి మంచి గుణములు కలిగిన సుశీల అను పేరు గల భార్యయుండెను, ఆమె పతివ్రతయు సమస్త సాముద్రిక లక్షణములతో కూడినదై ఆడవారిలో శ్రేష్ఠురాలై ఉండెను। ఓ రాజా, ఆ సుశీల భర్త దుర్గణపూర్ణుడైనను, అతని యందు ద్వేషము నుంచక సేవించుచూ ఉండెను। తరువాత వాడు వేరైన జీవనోపాయమును తెలియక కూలీ జీవనము కష్టమని తలచి కత్తిని ధరించి అడవిలో మార్గము కనిపెట్టుకుని ఉండి వారిని అనుసరించి అటునడుచు వారిని కొట్టి వారి ధనములను అపహరించుచూ కొంతకాలమును గడిపెను। అట్లు చౌర్యము వలన సంపాదించిన వస్తువులను ఇతర దేశములకు పోయి అమ్ముకొని ఆ ధనముతో కుటుంబమును పోషించుచుండెను। ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు చౌర్యమును కొరకు మార్గమును కనిపెట్టి ఉండి మార్గాన వచ్చునొక బ్రాహ్మణుని పట్టుకొని మరి చెట్టుకు కట్టి అతని సొమ్మంతయు అపహరించెను। ఇంతలోనే క్రూరుడైన కిరాతకుడు వచ్చి ఆ ఇద్దరు బ్రాహ్మణులను చంపి ఆ ధనమందు తాను హరించెను। తర్వాత గుహలోనున్న పెద్ద పులి కిరాత మనుష్య గ్రంథములను ఆక్రాణించి వచ్చి వానిని కొట్టెను, కిరాతకుడు కత్తితో పులిని కొట్టెను। ఇట్లు ఇద్దరును కిరాతకుడు పులి పరస్పర ప్రాహారముల చేత ఒక్కమారే చనిపోయారు। ఇట్లు ఇద్దరు బ్రాహ్మణులు పులి కిరాతకుడు నలుగురు ఒకచోట మృతి నొంది యమలోకమునకు పోయి కాలసూత్ర నరకమందు యాతనబడే యమభటులు వారినందరినీ పురుగులతోటు అమేధ్యములతోనూ కూడినటువంటి భయంకరమైన చీకటిలో సలసలా కాగుచున్న రక్తమునందు బడవైచిరి। జనక మహారాజా, ఆ బ్రాహ్మణుని భార్య సమస్త ధర్మములను ఆచారవంతములమై హరిభక్తియుతమై సజ్జన సహవాసము చేయుచు నిరంతరము భర్తను ధ్యానించుచూ ఉండెను। ఓ రాజా, ఇట్లుండగా దైవవశము చేత ఒక యతీశ్వరుడు హరినామము చేయుచు నాట్యము చేయుచు పులకాంకిత శరీరుడై హరినామామృతమును పానము చేయుచు సమస్త వస్తువులందు హరిని దర్శించుచు ఆనంద భాష్పాయుతుడై ఆమె ఇంటికి వచ్చెను। ఆమెయు ఆ అతిని చూచి భిక్షమిచ్చి, అయ్యా యతిపుంగవుడా, మీరు మా ఇంటికి వచ్చుడి చేత నేను తరించి తిని మీ వంటి వారి దర్శనము దుర్లభము, మా ఇంటి వద్ద నా భర్త లేడు, నేనొక్కదానని పతి ధ్యానమును చేయుచున్నదానను, ఆమె ఇట్లు చెప్పగా యతీశ్వరుడు విని ప్రియ భాషిణి శ్యామమైనమైన ఆమెతో ఇట్లని, అమ్మాయి, ఈరోజు కార్తీక పూర్ణిమ మహాపర్వము, ఈ దిన సాయంకాలము హరిసన్నిధిలో మీ ఇంటిలో పురాణ పఠనము జరపవలెను, ఆ పురాణమునకు దీపము కావలెను, నూనె తెచ్చదను, కనుక బత్తి నీవు చేసేము,
యామ అనగా యవ్వనవతి అని అర్థము. యతీశ్వరుడు సుశీలతో చెప్పగా ఆ చిన్నది విని సంతోషముతో గోమయము తెచ్చి ఆ ఇల్లు చక్కగాలికినదై అందు ఐదు రంగులతో ముగ్గులను పెట్టి పిమ్మట దూదిని పరిశుద్ధము చేసినదై ఆ దూదిచే రెండు వత్తులను చేచి నూనెతో యతీశ్వరుని వద్ద వెలిగించి స్వామికి సమర్పించెను. ఆ చిన్నది దీపపాత్రను వత్తిని తాను ఇచ్చినందుకు యతీశ్వరుడు చాలా సంతోషించి దీపము వెలిగించెను. యతి ఆ దీపమునందు హరిని పూజించి మనశ్శుద్ధి కొరకై పురాణ పఠనం ఆరంభించెను. ఆమెయు ప్రతి ఇంటికి పోయి పురాణ శ్రవణం వినుటకు రండని చాలామందిని పిలుచుకుని వచ్చి వారితో సహా ఏకాగ్ర మనస్సుతో పురాణము వినెను సుశీల. తరువాత యతీశ్వరుడు యథేచ్ఛగా పోయెను. కొంతకాలమునకు హరిధ్యానము చేత జ్ఞానమును సంపాదించుకొని సుశీల మృతి నొందెను. అంతలో శంఖ చక్రాంకితులను చతుర్బాహులను పద్మాక్షులను పీతాంబరధారులను అయిన విష్ణుదూతలు దేవతల తోటలోనున్న పుష్పములతోనూ ముత్యాలతోనూ పగడములతోనూ రచించిన మాలికలతోనూ వస్త్రములతోనూ ఆభరణములతోనూ అలంకరింపబడిన విమానమును తీసుకొని వచ్చి సూర్యుని వలె ప్రకాశించడి ఆ విమానమునందు సుశీలను ఎక్కించి జయ జయధ్వనులతో కరతాళములు చేర్చు చాలామంది వెంటరాగా వైకుంఠలోకమునకు చేరెను. ఆమె వైకుంఠమునకు పోవచ్చు మార్గ మధ్యమందు నరకమును చూచి అచ్చట తన పతి నరకమునందు ఉండుటకు ఆశ్చర్యముంది విష్ణుదూతలతో ఇట్లు పలికిన సుశీల. ఓ విష్ణుదూతలారా, నిమిషం మాత్రము ఉండండి. ఈ నరకకూపమునందు నా భర్త ముగ్గురితో పడి ఉండుటకు కారణమేమి? ఇవి విషయము నాకు చెప్పుడు అని విష్ణుదూతలను అడిగాను సుశీల. అప్పుడు విష్ణుదూతులు, వీడు నీ భర్త, వీడు కూలి చేయక దొంగతనము చేసియు పరధనము ఆభరించియు చేసినాడు. వేదోక్తమైన ఆచారమును వదిలి దుర్మార్గమందు చేరినాడు. అందువలన నీ భర్త నరకమందున్నాడు. ఈ రెండవ బ్రాహ్మణుడు మిత్రద్రోహి, మహాపాతకుడు. ఇతడు బాల్యము నుండి మిత్రుడై నున్న వాడిని చంపి వాణిధనమును అపహరించి ఇతర దేశమునకు పోవచ్చున్నంతలో నీ భర్త చేత హతుడయ్యను. అట్టి పాపాత్ముడు గనక ఇతడు నరకమందు బడి ఉన్నాడు. ఇక ఈ మూడవ వాడు కిరాతుడు. వీడు నీ భర్తను ఈ బ్రాహ్మణుని ఇద్దరిని చంపినాడు. అందుచేత వీడు నరకమందుకున్నాడు. ఈ నాలుగవ వాడు పులి. కిరాతులు పరస్పర ఘాతముల చేత మృతి నొందేది. ఈ పులి పూర్వమందు ద్రావిడ బ్రాహ్మణుడు. ఇతడు ద్వాదశి నాడు భక్ష్యాభక్ష్య విచారణ చేయక నూనెతో చేసిన వంటకములను భుజించి అందుచేత వీడు నరకమందున్నాడు. ఇట్లు నరకమునకు ఆ నలుగురు యమదూతలు ఆ నలుగురిని తీసుకొని వచ్చినారు. ద్వాదశి నాడు నెయ్యి వాడవలెను, నూనె వాడకూడదు. విష్ణుదూతలు ఇట్లు చెప్పగా విని ఆమె, అయ్యలారా, ఏ పుణ్యము చేత వీరు నరకమునందు ముక్తులగుడరని అడిగాను. ఆ మాట విని విష్ణుదూతలు సుశీలతో ఇట్లనేరి, అమ్మా సుశీల, కార్తీక మాసమందు నీ చేత చేయబడిన పుణ్యమందు పురాణ శ్రవణ ఫలమును నీ భర్తకిమ్ము, దానితో నీ భర్త విముక్తుడగును. ఆ పురాణ శ్రవణార్థమై దీపమునకు నీవు సమర్పించిన వత్తి పుణ్యమును ఈ కిరాత వ్యాఘ్రములకు సమానముగా నిమ్ము, దాని వలన వారు విముక్తులగురు. పురాణ శ్రవణార్థమై నీవు ప్రతి గృహమునకు పోయి ప్రజలను పిలిచిన పుణ్యమును ఈ కృతజ్ఞునకిమ్ము, దానితో వాడు ముక్తుడగుడు అని ఆ విష్ణుదూతలు సుశీలతో పెట్టారు. ఇట్లు ఆయా పుణ్యాదానముల చేత వారు వారు ముక్తులగుదురు. విష్ణుదూతల మాటలు విని ఆశ్చర్యముంది ఆ బ్రాహ్మణ స్త్రీ ఆయా పుణ్యములను వారి వారికి ఇచ్చాను. దాని చేత వారు నరకమునందు విడుదలై దివ్య విమానములనెక్కి సుశీలను కొనియాడుచు
మహాజ్ఞానులు పొందడి ముక్తి పదమును గూర్చి వెళ్ళిరి. కాబట్టి కార్తీక మాసమందు పురాణ శ్రవణమును చేయువాడు హరిలోకమందును. ఈ చరిత్రను వినివారు మనోవాక్కాయముల చేత సంపాదించబడిన పాపమును నశింపచేసుకొని మోక్షమునే పొందుదురు. ఇది శ్రీ స్కాందపురాణే కార్తీక మహాత్మ్యే ఏకాదశ అధ్యాయము సమాప్తం.